बेजवाड़ नगर पसुपुमय का मारी इवा कृष्णा जिले में प्रकाशम बारेजी मीद लोकेश यात्र प्रवेश उम्मीद कृष्णा जिले में नाग रोज लोकेश यात्र को दी पर्यवेक्षिस्टी स्वागत फ्लैक्सी प्रकाशम बारेज नि ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ లై ద్వారా అందిస్తారు. ఎస్ యాకూబ్. ఎస్ దానికి లోకేష్ పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు లోకేష్ ప్రకాశం బ్యారేజ్ వద్దకు చేరుకుంటారు. దానికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా ఏర్పాటు చేశారు టీడీపీ నేతలు. విజయవాడ నగరం పూర్తిగా పసుపుమయం అయిపోయింది. ఒక పక్కన ఇప్పటికే కేసినేని చిన్ని నానిల ఓరహోరిగా ఫ్లెక్సీలు అదే విధంగా పోస్టర్స్ పెట్టడం జరిగింది. ఎక్కడ చూసినా యోగలం పాదయాత్రకు సంబంధించిన పోస్టర్లే విజయవాడ నగరంలో కనిపిస్తున్న పరిస్థితి. నిన్న సాయంత్రం అంశాలు చోటు చేసుకున్నాయి. బుద్ధాయంకన పెట్టిన ఫ్లెక్సీలు కొంత వివాదాస్పదంగా మారాయి. అక్కడ బుద్ధాయంకన వాళ్ళు పెట్టిన ఫ్లెక్సీలను అక్కడ అధికారులు తొలగించారని కూడా ఆయన నినాదాలు చేస్తూ రోడ్డు మీద కూర్చున్న కూడా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఎక్కడైనా సరే అధికారాలు అధికారంలో ఉన్న అధికారులే కానివ్వండి, అదేవిధంగా రాజకీయ నాయకులు కానీ ఎవరైనా వస్తే ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాలని కూడా అక్కడ ప్రకటన ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఖచ్చితంగా మా ఫ్లెక్సీల మీద ఎవరైనా గీత గీసినా సరే సహించము అని కూడా ఒక చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా పోలీసులు కూడా చాలా వరకు పెద్ద ఎత్తున మోహరించారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం కలగకుండా పూర్తిగా ఎక్కడికక్కడ శాంతి భద్ర లోటు లేకుండా పోలీసులు చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు లోకేష్ ప్రకాశం బ్యారేజ్ వద్దకు చేరుకుంటారు. చంద్రబాబు నివాసం నుండి ఈ రోజు సీతానగరం వరకు చేరుకునేటప్పటికి 2500 కిలోమీటర్ల మైలురాయి తాకుతారు. అక్కడ ఒక శిలా ఫలకాన్ని కూడా లోకేష్ అక్కడ పెట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు అక్కడ చేశారు. ఆ తర్వాత ప్రకాశం బ్యారేజ్ చేరుకున్న తర్వాత రథం సెంటర్, అదేవిధంగా వినాయకుడు గుడి, వన్ టౌన్, అదే రైల్వే స్టేషన్ దగ్గర, అదేవిధంగా కంట్రోల్ రూమ్ దాటి అదేవిధంగా ఏలూరు రోడ్లోకి ప్రవేశిస్తారు. సుమారుగా విజయవాడలోని 3 నియోజకవర్గాలు ఈ రోజు పాదయాత్ర నడవనుంది. పశ్చిమ నియోజకవర్గం, సెంట్రల్ నియోజకవర్గం, అదేవిధంగా తూర్పు నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాల్లో ఉన్నది. ఏలూరు రోడ్డు మీదుగా చుట్టుకుంటూ వెళ్లి అక్కడి నుండి ఏ కన్వెన్షన్ మీదుగా వెళ్తారు. ఈ రోజు నైట్ విజయవాడలోనే ఏ కన్వెన్షన్ సెంటర్ లోనే బస్సు చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుండి రేపటి కార్యక్రమాలు ముగుస్తాయి. ఏదేపటికీ లోకేష్ పాదయాత్రకు విజయవాడ తో పాటు చుట్టుపక్కల జిల్లాలోని నియోజకవర్గాల్లో ఎన్టీఆర్ జిల్లాలోని 7 నియోజకవర్గాలు, అదేవిధంగా కృష్ణా జిల్లాలోని 7 నియోజకవర్గాల కార్యకర్తలు అదేవిధంగా నాయకులు పూర్తి స్థాయిలో విజయవాడ రానున్నారు. పెద్ద ఎత్తున ర్యాలీ జరగనున్న నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఒక పక్కన పోలీసులు అయితే చేస్తున్న పరిస్థితి. ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి భారీ ర్యాలీతో ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి ఎంటర్ కావాలని కూడా ఒక పక్కన నాయకులు పూర్తి స్థాయిలో దీని మీద కార్యకర్తల్ని అదేవిధంగా నాయకుల్ని ప్రతి నియోజకవర్గం నుండి కార్యకర్తలను అయితే తరలిస్తున్న పరిస్థితి. ఈ కార్యక్రమానికి పూర్తిగా ఒక పక్కన కేసినేని చిన్ని ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లాలో జరుగుతున్న నేపథ్యంలో కేసినేని నాని వర్గం కూడా అదే ధీటుగా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా ఎవరి సత్తా ఏంటి అనేది చూపించుకుంటాను. ఎందుకంటే అన్నదమ్ముల మధ్యలో గత కొద్ది కాలంగా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో టీడీపీలో 2 వర్గాలుగా చీలిపోయడంతో ఈ పాదయాత్ర ఒక కీలకంగా మారింది. ఇరువురు నేతలకు కూడా అని కూడా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఎవరి ఇది సత్తా చూపించుకోవడానికి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొనే నేపథ్యంలో పూర్తిగా ఈరోజు సాయంత్రం పసుపుమయంగా పూర్తిగా టీడీ విజయవాడ మారిపోయింది అని కూడా చెప్పుకోవచ్చు. రైట్.